నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. కరీంనగర్లోని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ నివాసానికి హాజరైన ఆమెకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. పలువురు ముఖ్య నేతలకు సభ్యత్వం అందజేసిన కవిత సభ్యత్వ నమోదులో రికార్డు బ్రేక్ చేయనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ను తెలంగాణ రైతు సమితిగా పిలుచుకుంటున్నారని కొనియాడారు. కరీంనగర్ ముకరంపురలోని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ నివాసంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది. వినోద్ కుమార్తో పాటు మేయర్ సునీల్ రావు పుష్పగుచ్చంతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా పలువురు టీఆర్ఎస్ నాయకులు సభ్యత్వ రసీదులు స్వీకరించారు. టీఆర్ఎస్ పై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని, సభ్యత్వ నమోదులో రికార్డు బ్రేక్ కానుందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని రైతు పార్టీగా పిలుచుకుంటున్నారని కొనియాడారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామం మొత్తం టీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వీకరించిందని గుర్తు చేశారు. గాలి మాటలు కాకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎంఐఎం నాయకులు అహ్మద్ హుస్సేన్, కార్పొరేటర్లు, కార్యకర్తలు ఉన్నారు. Thank you.